దేశంలో విదేశీ ఆక్రమణదారుల పేర్లతో ఉన్న అన్ని ప్రాంతాలకు ప్రదేశాలకు పేర్లు మార్చాలంటూ బీజేపీ నేత న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది మీరు ఈ దేశాన్ని అగ్నిగుండంలా మార్చాలనుకుంటున్నారా అని పిటిషనరు సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇది రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధమైన పిటిషన్ అంటూ జస్టిస్ జోసెఫ్ జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది ఇది సెక్యులర్ దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది గతం నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుత తరాన్ని అస్థిరపరిచేలా ప్రతి దాన్ని తవ్వి తీయాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది భారతదేశం లౌకిక దేశమని మేము అప్పటి పాలకులను మీరు చెప్తున్నట్టు అనాగరిక పాలకులుగా అభివర్ణించలేమని జస్టిస్ జోసెఫ్ అన్నారు హిందూ మతం గొప్ప మతం అని అది మతోన్మాదాన్ని అనుమతించదని బెంచ్ వ్యాఖ్యానించింది జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ దేశంలో అనేక వాటిని మొదట పరిష్కరించాలని భారతీయులు తమలో తాము పోరాడుతూనే ఉండాలా బ్రిటిష్ వారు అనుసరించిన విభజించు పాలించు విధానాన్నే మీరు అనుసరిస్తే ఎలా అని ప్రశ్నించారు బిజెపి నేత ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్లో దేశ సార్వభౌమత్వాన్ని ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి అనాగరిక విదేశీ ఆక్రమణ దారులు పేరు మార్చిన ప్రదేశాల అసలు పేర్లు తెలుసుకోవడానికి కమిషన్ను ఏర్పాటు చేయాలని హోంమంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరారు అయితే మనం చరిత్రను తిరగరాసి విదేశీయులెవ్వరూ మన దేశంపై దాడి చేయలేదని చెప్పగలమా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు